అందాల ప్రజలకు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉండేదేమనగా అనుకున్నాను. మనకి ఈ ప్రభుత్వం కల్పించి 2019లో కల్పించినటువంటి ఒక మంచి అవకాశం, మంచి ఆయుధం ఏమంటే దిశ యాప్, దిశ చట్టం, దిశ బిల్. దిశ చట్టం అమల్లోకి రాకపోయినా దిశ బిల్లలో ఉన్నటువంటి కొన్ని అంశాలు అమల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి ఎక్సర్సైజెస్ కానీ ప్రాక్టికల్ వర్క్ కానీ జరుగుతుంది. వాటిని ప్రతిరోజు న్యూస్లో కానీ అడ్వర్టైజ్లో కానీ చాలామంది సేవ్ అయ్యారు, పోలీసు వాళ్ళు సర్వే వాళ్ళని సేవ్ చేశారు అనే విషయాలు మీరు కూడా చూస్తూ అంటారు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమంటే, ఎక్కడికైనా మనం అందరి దగ్గర ప్రస్తుతం అన్ని మొబైల్ ఫోన్స్లు ఆండ్రాయిడ్ ఫోన్స్లే ఉన్నాయి, అందరూ వాడుతూ ఉన్నారు. కానీ నేను చెప్పే ఒక చిన్న విషయం ఏమంటే, మన ఫోన్లో చాలా రకాలైనటువంటి యాప్స్కి ఉన్నటువంటి ప్లేస్ ఈ దిశ యాప్కి పెట్టుకోవట్లేదు అన్నమాట. మేము చెప్పినప్పుడు, ఫోర్స్గా చెప్పినప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు. దాని తర్వాత ఏముందిలే యూజ్, మాకు ఏం అవసరం వస్తుందిలే అన్నట్టు దాన్ని డిలీట్ చేసేస్తా అన్నారు. కానీ మనం ఆడే గేమ్ ప్రతిరోజు ఆడుతున్నా అది మనల్ని కాపాడదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. దిశ యాప్ అనేది మీ ఫోన్లో ఉండడం వల్ల మీకు నష్టం ఏమీ ఉండదు, కానీ ఎప్పుడో ఒకసారి మీకు నష్టం కలిగే సమయంలో అది మీకు సహాయపడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరీ ఒకసారి చెప్తాను, అందరూ కూడా మీ ప్లేస్టోర్లో మీ ఫోన్లో తప్పకుండా దిశ యాప్ని మీ వెంట పెట్టుకున్నారంటే, ఒక అన్న కానీ తమ్ముడు కానీ లేదా ఇంకొక పోలీస్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ మీ వెంట రావాల్సిన అవసరం ఉండదు. మహిళలకి, ఎస్పెషలీ మహిళలకి, ఈ దిశ యాప్ మీ వెంట ఉన్నట్టయితే, హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ మీ వెంట ఉన్నట్టు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని దిశ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కూడా చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకుంటేనే పని అయిపోతుంది అనే భ్రమలో చాలామంది ఉన్నారు. నా దగ్గర దిశ యాప్ ఉంది అనే విషయం చూపిస్తా అన్నారు, కానీ దాన్ని రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల మేము పోలీస్ వాళ్ళు మీ వరకు చేరుకోలేము. కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేయాల్సినటువంటి విధానం కూడా ఇంతకు ముందు చూపించున్నాను. మీరు మళ్ళీ కూడా ప్లేస్టోర్లో కానీ వేరే యూట్యూబ్ వీడియోస్లో కానీ ఓపెన్ చేస్తే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలా అనేట్లాంటి వీడియోస్ ఉంటాయి. వాటిని చూసి మీరు రిజిస్టర్ కూడా చేసుకోగలరు. దాంట్లో ఏం మీ పర్సనల్ డీటెయిల్స్ లాంటివి అడగదండి. మీ పేరు, అడ్రస్, మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళకే కాకుండా ఇంకా ఎవరికైనా తెలియాలా అని అనుకునే వాళ్ళ నంబర్స్, ఒక 2-3 నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పని చేసినట్టయితే వెంటనే సైమల్టేనియస్గా ఏదైనా మీరు ఇష్యూలో ఉన్నప్పుడు లేదా ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు సైమల్టేనియస్గా పోలీస్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషనే మీ ఇంట్లో వాళ్ళకి మీరు రిజిస్టర్ చేసి ఇచ్చినటువంటి నంబర్ల వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పోతుంది. పోలీస్ వాళ్ళతో పాటు మీ దగ్గరికి వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకి, ఎస్పెషలీ ఇంట్లో కాలేజీకి పోయే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈ యాప్ని, వాళ్ళకి ఫోన్లు ఇచ్చేటప్పుడు ఈ యాప్ని వాళ్ళతో బలవంతంగా అయినా డౌన్లోడ్ చేపించి రిజిస్టర్ చేపించి వాళ్ళ చేతి ఫోన్ ఇచ్చి పంపించినట్టయితే మీరెవరు కూడా సెక్యూరిటీ గార్డ్ లాగా వాళ్ళు వెంట పోవాల్సిన అవసరం ఉండదు. ఫోన్ తీసుకుపోతే హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ వెంట ఉంటుంది. ఏ టైంలో అయినా కూడా అమ్మాయి ఇంటికి వస్తుంది సేఫ్గా అనే నమ్మకాన్ని మీరు పెట్టుకోవచ్చండి. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్న విషయం, దిశ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ దిశ యాప్కి సంబంధించినటువంటి సేవల్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.